మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ చివరి దశలో ప్రచారంలో దూసుకుని పోతున్నారు ఇక పలు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఈటల ప్రచారం నిర్వహించారు శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని మల్కాజ్గిరి ఈటల రాజేంద్రను గెలిపించాల్సిందిగా ఓటర్లకు పిలుపునిచ్చారు భారీ ఎత్తున తరలి వచ్చిన బీజేపీ శ్రేణులకు ప్రధాని దిశానిర్దేశం చేశారు అంతకు ముందు ప్రచారంలో భాగంగా ఈటల రాజేంద్ర కుత్బులాపుర్ అసెంబ్లీ నియోజకవర్గం జగిదిరి గుట్టాలు నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప రోడ్ షోలో పాల్గొన్నారు మోదీ మరోసారి ప్రధాని అయితేనే దేశ అభివృద్ధి సాధ్యం అంటూ ఈటల పేర్కొన్నారు భారీగా తరలి వచ్చిన రోడ్ షోను విజయవంతం చేసిన నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మరోసారి ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు ఇక రాబోయే పదమూడో తారీఖు నాడు లోక్ ఎన్నికలు ఉన్నాయని మీ అందరికి తెలుసు మళ్ళీ మూడోసారి ముచ్చటికి నరేంద్ర మోదీ గారిని ప్రధాన ఎన్నుకోవాలని ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని పేర్కొన్నారు ఇక బిఆర్ఎస్ పార్టీ సంగతి మీకు తెలిసిందే ప్రజలు బిఆర్ఎస్ ను గద్దె దింపాలనే కోరికతోనే కేసీఆర్ ను ఓడించారు ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల్లో వారికి ఓట్లు వేస్తే అవి వృధా అవుతాయి వారు ఎంపీలు లోక్సభకు వెళ్లి ఏమి చేయలేరు ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఓడెక్కేదాకా ఓడ మల్లప్ప ఓడ దిగినాక బోడ మల్లప్ప విధంగా ఏ రకమైన ఎన్నికలు హామీలు అమలు చేయలేదు ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు అది ఇప్పటి వరకు జరగలేదు చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పారు వృద్ధులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మహిళా సంఘాలకు పది లక్షల రుణం ఇస్తామన్నారు కూలీలకు ఆటో కార్మికులకు పెన్షన్ ఇస్తామన్నారు వీటిలో ఏది నెరవేరలేదు మరి అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు మళ్ళీ ఎలా వేస్తారు అని రాహుల్ గాంధీని ప్రధాని అయితేనే ఆ హామీలు నెరవేర్చగలమని ఇప్పుడు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి రాబోయే కాలంలో మల్కాజ్ గిరి రోడ్లు కావాలన్నా త్రాగునీరు డ్రైనేజ్ సిస్టమ్ ఇండస్ట్రియల్ కారిడార్ రప్పించడానికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నాను మీ పిల్లలు సర్కార్ నౌకరీలు కావాలంటే బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాము ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో కరెంట్ కోతాలు మొదలయ్యాయి ట్రాన్స్ఫార్మ్లు పేలిపోతున్నాయి పంట పొలాలు ఎండిపోయాయి పాత రోజులను గుర్తు చేసే విధంగా మళ్ళీ కాంగ్రెస్ పాలన కొనసాగుతుంది ఇక పరిపాలన వదిలేసి రాజకీయాలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు చెప్పబోతున్నారంటూ పేదల కోసం పనిచేసే పార్టీ ఒక బీజేపీ మాత్రమే మరి ఆ పార్టీ కూడా ప్రజలకు పక్షాన పనిచేయదు మోడీ గారు ప్రధాని అయిన తర్వాత దళిత బిడ్డను రాష్ట్రపతి చేశారు ఆ తర్వాత ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతిగా చేశారు అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేది కేవలం మోడీ గారి పాలన మాత్రమే అంటూ ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు